హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా శనివారం తార్నాక డివిజన్ లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం వద్ద మహిళా క్యాంటీన్ను గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ వచ్చే 5 సంవత్సరాల్లో మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇంద్రా మహిళా శుద్ధి పథకాన్ని శ్రీకారం చుట్టిందని తెలిపారు. మహిళా శక్తి స్కీమ్ మహిళల ఆర్థిక శక్తి వంతత కోసం కీలకంగా పనిచేస్తుందని, ఈ క్యాంటీన్ మహిళల స్వయం ఉపాధికి ముఖ్యమైన మద్దతు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిపిఓ శ్రీనాథ్, శ్రీవాణి, మహిళా సెల్ఫ్ హెల్త్ గ్రూప్ సభ్యులు, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.